అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించున్న వారిది మకర రాశి అవుతుంది అయితే మకర రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎటువంటి ఫలితాలున్నాయో తెలుసుకుందాం ఈ మాసంలో ముఖ్యంగా వృద్ధుల విషయం తీసుకున్నట్లయితే కనుక వారి శరీర ఆరోగ్యం చక్కగా ఉంటుంది సహకరిస్తుంది కులాసగా గడిచిపోతుంది ఈ నెలంతా ఇక కుటుంబ జీవనం చూసుకుంటే శుభకార్యాలు నిర్వహించడం ఉల్లాసంగా బంధువులతోటి మిత్రులతోటి కలవడం అంటే సంతోషభరితంగా సాగిపోతుంది కుటుంబ జీవనం ఉద్యోగ జీవనం చూసుకుంటే కార్యానుకూలత అనేది లభిస్తుంది అయితే స్నేహితుల వాహనాల వలన కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది జీవిత భాగస్వామి సహకారం వలన కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక చివరి వారానికి వచ్చి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో సులువుగా ఆశించిన విధంగా కొనసాగుతాయి చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి మాసాంతానికి అంటే నెల చివరికి వచ్చేద్దాం వస్తే సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకైతే నిల్వధనం ఏర్పడుతుంది చక్కటి ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది నెల మొదటిలో అంటే ప్రారంభంలో చికాకులు ఉన్నాయి అయితే చివరికి మాత్రం విజయం చేకూరుతుంది వ్యక్తిగత జీవనం విషయం తీసుకుంటే సంతోషకరమైన సంఘటనలు ఏర్పడతాయి మీ శత్రువులపై విజయాన్ని పొందుతారు ఇక్కడే మీకు కొద్దిపాటి గర్వం కనబడుతోంది గర్వం అహం ఇటువంటివన్నీ కూడా దూరంగా ఉంచండి తలపెట్టిన పనుల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది ఇక ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా గడిచిపోతుంది వచ్చే ఇబ్బందులైతే ఏమీ లేవు రెండో వారం మూడో వారానికి వచ్చేటప్పటికి అనేక ఆటంకాలతో విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి అంటే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అనేక ఆటంకాలు ఏర్పడతాయి అయితే మొత్తానికి సఫలమయ్యే అవకాశమే కనిపిస్తోంది అంటే ఈ నెలలో రెండు మూడు వారాలకు వచ్చేటప్పటికి కుటుంబ వ్యవహారాల విషయంలో మాత్రం ఆసించిన విధంగా ఫలితాలు ఉండవు మీ మాట తీరు అంటే కేవలం మీ మాట తీరు వలనే సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట అదుపులో ఉంచుకుంటే కుటుంబ జీవితం కూడా అంటే కుటుంబ వ్యవహారాలన్నీ కూడా ప్రశాంతంగా సాగిపోతాయి ఇక చివరి వారానికి వచ్చి చూసుకునేటప్పటికీ కొంత శ్రమ అధికంగా కనిపిస్తోంది ఉద్యోగ జీవనంలో అనిశ్చితి వాతావరణం కూడా కనిపిస్తోంది ఈ మాసంలో పది పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో చేసే ప్రయాణాలైతే కలిసి రావు నూతన కార్యకలాపాలు మాత్రం ప్రారంభించవద్దు వివాహ జీవనంలో ఎదుర్కొంటున్న గతకాలపు సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంతవరకు తగ్గుతాయి వ్యక్తిగత జీవన పరిస్థితులు కూడా మెరుగుపడతాయి కోర్టు తగాదాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ ఇంటిలో బంధువర్గం వారి కలయికల వల్ల సంబంధాలు మెరుగుపడతాయి వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులకైతే లాభాలు బాగున్నాయి ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తోంది స్త్రీలకైతే అంటే ఉద్యోగం చేసేవారు ఉంటే కనుక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేసే స్త్రీలుంటే ఉండే అవకాశం ఉంది మధ్యవర్తిత్వాలు వహించవద్దు దానివల్ల మీరే సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులైతే మంచి ప్రతిభను చూపిస్తారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికైతే మాత్రం కొంతవరకు అలజొళ్లే కనిపిస్తున్నాయి ఇక కొత్తగా పెళ్ళైన వారి విషయం మనం చూసుకున్నట్లయితే మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి ఈ నెల చాలా ముఖ్యమైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది గ్రహాల మార్పు వలన మీ కుటుంబ సభ్యులు స్నేహితులు ఆ నిర్ణయాలకు అంగీకరించకపోవచ్చు ఈ నిర్ణయాలు మీకేమో చాలా ముఖ్యమైనవి కాబట్టి ఎవరిని నొప్పించకుండా మీరు మీ నిర్ణయాన్ని అమలు ఉంటుంది ఇతరులకి సహాయపడడానికి మీరు మంచి పనులు చేయడానికి కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారనే చెప్పొచ్చు ఆ మంచితనమే మిమ్మల్ని చాలా వరకు కాపాడుతూ ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం దూకుడుగా ఉండకండి నెలలో ప్రతిదీ కూడా అర్థం చేసుకుని లేదు మీకంటే అనుభవజ్ఞులు మీ ఇంట్లో పెద్దవారు లేదా మీ జీవిత భాగస్వామి ఇలా వారితో చర్చించగానే ఏ నిర్ణయం తీసుకోకండి ఇలా దూకుడుగా మీరు నిర్ణయాలు తీసుకుంటే వ్యక్తిగత జీవితం లేదంటే వృత్తిపరమైన జీవితం వాటిలో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీ ఇంట్లో వారు లేకపోతే పెద్దలు అనుభవ సలహాలు జీవిత భాగస్వామికి చెప్పడం ఇట్లా ఇంకొకరు సలహా తీసుకుని కానీ చేయవద్దు భాగస్వాములతోటి కొన్ని ఒప్పందాలను కూడా చేసుకుంటారు మీ పోటీదారుడితో మీరు పోటీ పడితే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఒక మాటలో చెప్పాలంటే వ్యాపారస్తులకి ప్రశాంతంగా గడిచిపోతుంది ఇక విదేశ యాత్రలకు కానీ కొత్త ప్రదేశాలకు కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్ళాలనే ఆశ ఉంటే మాత్రం ఈ నెలలో వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెల ముఖ్యంగా ఉద్యోగస్తులకి బాగుంటుంది చాలా కాలంగా ఉద్యోగ వేటలో ఉన్న వారికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం లభిస్తుంది మీలో అంటే ఈ మకర రాశిలో ఉన్న చాలా మంది ఉద్యోగానికి సంబంధించి కొత్త ప్రదేశానికి బదిలీ అవుతారు ఆ అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి కొన్ని కొన్ని ప్రయాణాలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది ఆ ప్రయాణాలన్నింటిలో కూడా మీకు సానుకూల ఫలితాలే వస్తాయి మీ జీవితంలో పురోగతి సాధించడానికి మీకు చాలా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఇప్పటికే బహుళజాతి కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులు కొత్త విజయంతో పాటు అనేక ఇంక్రిమెంట్లు అలాగే జీతం పెరగడం ప్రమోషన్లు ఇటువంటివన్నీ కూడా అందుకునే అవకాశం కనబడుతోంది అయితే ఇవన్నీ రావాలంటే మాత్రం మీరు కష్టపడి చాలా చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది ఇక కొత్త వ్యాపారం లేదా కొత్త పనిని మాత్రం ఈ నెలలో ప్రారంభించవద్దు ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారైతే మాత్రం మంచి ఫలితాలు పొందడానికి ఉత్తమమైన ప్రయత్నాలు చేస్తూ ఉండండి మీరు ఎంత ఎక్కువ ప్రయత్నాలు చేస్తారో అంత ఎక్కువగా మీకు విజయం లభిస్తుంది ట్రావెలింగ్ ఇంజనీరింగ్ ఐటీ సెక్టార్ తదితర రంగాలలో ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి అయితే నెల మధ్యలోకి వచ్చేసరికి వ్యాపారస్తులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఉద్యోగాలు చేస్తుంటే మాత్రం చాలా పేషెన్స్ ఉండాలంటే ఓపికగా ఉండాలి మీరు గ్రహాల మార్పుల కారణంగా కొంత అసౌకర్యం ఒత్తిడి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగస్తులకైతే ముఖ్యంగా ఆ సమయంలో ఉద్యోగాన్ని వదిలేసే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నిగ్రహంగా ఉండండి అలాగే సమయం మనంతో సహనంతో ఉండండి ఏ నిర్ణయం అయినా సరే మీరు ఓపికగా తీసుకుంటే మాత్రం అద్భుతమైన ఫలితాలు మీ ముందు ఉంటాయి అలా కాకుండా దూకుడుగా తొందరపాటుగా ఏ నిర్ణయం తీసుకున్నా ఉద్యోగ జీవితంలో ఉన్నవారు నష్టపోవడమే కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక కొన్ని కొన్ని మార్పులు కూడా వస్తాయి ఈ మార్పులు మంచికి చెడుకి కూడా దారితీసే అవకాశం ఉంది కాబట్టి మీ పనులు బట్టి మీకు ఆలోచించుకోండి ఎందుకంటే ఈ మార్పులు మీరు తలపెట్టే పనులు బట్టి ఉంటుంది మంచి చెడు అంటే రెండు సమంగా కనపడుతున్నాయి ఇక ఉద్యోగస్తులు ఉన్నవారు కార్యాలయాల్లో కొన్ని శుభవార్తలు కూడా వింటారు కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి అంటే ఒక రకంగా ఉద్యోగస్తులకి బాగుంది అక్కడక్కడ నెగిటివ్ అనేది కనిపిస్తుంది అంటే చెడు కనిపిస్తుంది కొద్దిగా జాగ్రత్త వహించండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఎంతో ఓపికగా మీరుంటే సమ్మె తోటి ఉంటే మంచి ఫలితాలు అందుకుంటారు ఇక మనం ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో మంచి సంపాదనే కనిపిస్తోంది అయితే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ ఖర్చులు సంపాదన మధ్య సమతుల్యతని పాటించండి ఎందుకంటే ఊహించని ఖర్చులు కనబడుతున్నాయి ఈ ఊహించని ఖర్చుల కారణంగా ఏమవుతుంటే మీ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది అంటే దాచుకున్న డబ్బు అంతా కూడా ఖర్చు అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఖర్చులు పెట్టేటప్పుడు ఎవరైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి మనకి ఊరికేమీ రాదు ఎంతో కష్టపడితే డబ్బు వస్తుంది కాబట్టి ఖర్చుల విషయంలో ఇది అవసరమా అనవసరమా అని ఆలోచించి ఒక బ్యాలెన్స్డ్గా ఎవరైతే పెడతారో వాడి జీవితం చాలా బాగుంటుంది ఆర్థిక కాబట్టి ఆర్థికంగా మీరు బాగున్నా కూడా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అక్టోబర్ మధ్యలో అంటే నెల మధ్యలో ఆస్తిని కూడా కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది ఏ ఆర్థిక సమస్యను ఎదుర్కోకుండా డబ్బుని సరైన మార్గంలో ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఆస్తులు కొనుగోలు చేస్తే అవుతుంది అది మీ పిల్లలకి ఉపయోగపడుతుంది అంటే మీ డబ్బు సరైన దారిలోనే మీరు ఉపయోగిస్తున్నారని చెప్పి మీరు భావించాల్సి ఉంటుంది మీరు సరైన పద్ధతిలో శని భగవాను పూజించండి గురుడికి శనికి నీటిని సమర్పించండి అవసరమైన వారికి ఆహారాన్ని అందించండి చీమలకి ఆహారం పెట్టండి చక్కగా శుభప్రదమైన మంగళప్రదమైన దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండండి ప్రతి గురువారం మహావిష్ణువుకి పసు పచ్చని పువ్వులను సమర్పించండి శనీశ్వరుని ఆరాధన చేయండి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి మొత్తం మీద మకర రాశి వారికి నెలంతా కూడా మిశ్రమమైన ఫలితాలు